ముందు సంక్షిప్త సమాచారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఇది ప్రస్తుతం పోర్టు బ్లేయర్ కు ఉత్తర వాయు దిశలో ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు పేర్కొన్నారు రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇది క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా పయనించి బంగ్లాదేశ్ మయన్మార్ తీరం వైపు తరలిపోయే అవకాశం ఉంది దీని ప్రభావం మన రాష్ట్రంపై ఏమాత్రం ఉండకపోయినా నైరుతి రుతుపవనాల విస్తరణకు ఈ ద్రోణి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఈ అల్పపీడన ద్రోణి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది దీని ప్రభావం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు లేదా ఉరుములతో కూడిన జలలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు మార్కెట్ యార్డులు కల్లాల్లోని పంటలను సురక్షిత స్థానాలకు తరలించుకోవాలని సూచిస్తున్నారు